పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 370 సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి అద్భుత స్పందన ఉందన్న ఆయన ప్రజల్లో భాజపా పట్ల నమ్మకం పెరిగిందని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాని పీఠంపై కూర్చోబెడతారని అన్నారు. సిద్దిపేట జిల్లా కోహడలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండో విడత ప్రజాహిత యాత్రను సంజయ్ ప్రారంభించారు. కాంగ్రెస్ హామీల పేరుతో ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. వంద రోజులపాటు చేస్తానని నువ్వే నేను మేము అడిగిరా వంద చేయమన్నాను మీరు అడిగిరా చేస్తానని వాళ్ళు ఆరు గ్యారెంటీ వంద రోజులపాట మేము ఏదైనా చేస్తామన్నారు. చేయాల్సింది మీరే రెండు ఇచ్చి ఏదో బిస్కెట్ వేసినట్టు వేసి మళ్ళా ఓట్లైంది ఇప్పుడు రెండు ఇష్టం ఇప్పుడు అయితదా అంటున్నారు. మళ్ళీ మరి అయితదా కానప్పుడు మరి మోడీ గారు ఇస్తాడా ఆయన ఏమంటాడా బండి సంజయ్ ఢిల్లీ నుంచి వర్క్ రావాలి అన్నాడట. మరి నువ్వేం చేయాలి ఢిల్లీ వాళ్ళు పైసలు ఇస్తేనే ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పాలి. మరి చెప్తే ప్రజలు అప్పుడు ఓటేస్తాడు నీకు. మోడీ లెక్కనే నేను మోడీ గారు చాలా పెద్ద పేదోడు కాబట్టి పేదోళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి గిన్నె ఇచ్చారు. మరి దయచేసి ఆలోచన ఎవరికి ఇవి మోడీ ఎన్నికలు ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. వాళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావన్నా లేకుంటే వాళ్ళు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా కూడా చెప్తలేదు. మరి పెట్టుకోరా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా అని చెప్పుకుంటారు. మరి తిరిగలేదా మరి దయచేసి అందరు ఒక్కటి కొట్టేది నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిందిగా మీ అందరికీ రెండు చేతులు జోడించి వేడుకుంటూ ధైర్యంగా వచ్చేదాకా మాత్రకి జై శ్రీరామ్.